వెల్కమ్ బ్యాక్. ఆ ఊరు దాటాలంటే ఏరు దాటే సాహసం చేయాలంటూ గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని చిన్నకాకుమాను గ్రామంపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రతిరోజు వాగుదాటుతో ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులపై ప్రభుత్వం స్పందించింది. గ్రామస్తుల కోసం ఓ తాత్కాలిక బల్లకట్టు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ కష్టాలు తెలిసేలా కథనాన్ని ప్రసారం చేసిన టీవీ5కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. మాకు పడవలేదు, ఎన్నాళ్ళు మెట్టి మేము పడవలేక మేము ఎన్నో ఇబ్బందులు పడతా ఉండము. మేము రోజు ఆధార్ నుంచి ఇద్దరికి తిరిగి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఆ తాడు మీదే మా జీవన మంతవ్యం. అయినా కానీ మేము ఎంతో మంది దగ్గరికి తిరిగాము, వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. కానీ ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు మీడియా వాళ్ళు రావటం వల్ల, మేము వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో మాట్లాడటం వల్ల, మా మాటలో మీ దగ్గరికి చేరి మీరు స్పందించటం వల్ల మాకు ఇప్పుడు ఈ పడవను మాకు ఇవ్వటం జరిగింది, బల్లకట్టుని. అయితే ఈ బల్లకట్టు అనే కాదు కానీ మాకు వంతెన కావాలని మేము అడుగుతున్నాము. ఈ బల్లకట్టు వల్ల మా గ్రామం అంతా సంతోషంగానే ఉంది, కానీ దీనివల్లే మా పనులు జరగవు కాబట్టి మాకు వంతెన కావాలి. హోమ్ మినిస్టర్ గారికి మీకు వందనాలు. మా గ్రామం అంతయు కూడా మాకు వంతెన కావాలని కోరుకుంటుంది, కానీ ఈ బల్లకట్టు ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు, థ్యాంక్స్ అండి. నా పేరు లోకేష్, మాది చిన్న కాకుమాను గ్రామం. టీవీ5 వారు మాకున్న సమస్యని ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి తాడు దాటుతూ మాకున్న కాలం మీద తాడు దాటుతూ అవతలకెళ్ళి చేలు పంట పొలాలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఉన్న సమస్య కొరకు టీవీ5 వారు సందర్శించి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం వల్ల మేఘతోటి సుచరిత గారు మాకున్న సమస్య పట్ల స్పందించి వారు పడవని శాంక్షన్ చేశారు. అది ఈరోజు మాకు చక్కగా అందింది. మేము దానివల్ల దానికి ఎంతో సంతోషిస్తున్నాము. కాబట్టి టీవీ5 వారికి అలాగే సుచరిత గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది పడవ అయితే టెంపరీగా ఉపయోగపడుతుంది, కానీ మాకు ఇంకా ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు ముందు ఇప్పుడైతే పర్వాలేదు, కానీ తర్వాత బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నాము. అలాగే మేము రోడ్లు ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, దాని ద్వారా కూడా సుచరిత గారు కొద్దిగా స్పందించి మా ఎందు దయ చూపాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాకు ఈ సమస్యల పట్ల స్పందించినందుకు టీవీ5 వారికి అలాగే సుచరిత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జిల్లాలోని కాకుమాను మండలంలో ఈ చిన్న కాకుమాను గ్రామం ఉంది. మండల కేంద్రం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా మౌలిక సౌకర్యాలేవీ కనిపించవు. 25 కిలోమీటర్ల మట్టి రోడ్లో వెళ్లలేని పరిస్థితుల్లో గ్రామస్తులకున్న ఏకైక మార్గం ఈ కాలువ ఒక్కటే. వాగు దాటకపోతే పూటగడవని పరిస్థితి. ఇలా ప్రాణాలతో చెలగాటమాడితేనే ఊరు దాటుతారు. వర్షాలు పడి వాగు పొంగినప్పుడు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక విష సర్పాలు కూడా జనాల్ని హడలెత్తిస్తుంటాయి. ప్రమాదకర పరిస్థితుల్లో గ్రామస్తుల ప్రయాణంపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించి బల్లకట్టు ఏర్పాటు చేసింది. దీంతో వీరికున్న అతిపెద్ద సమస్య తీరినట్టయింది. గ్రామస్తులు కూడా ఈ బల్లకట్టు ఏర్పాటు చేయడాన్ని చాలా సంతోషంగా చేస్తున్నారు.